Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉండవల్లిలో చంద్రబాబు, హైదరాబాద్లో స్కెచ్. జగన్ ఇంటెలిజెన్స్ అట్టర్ ప్లాప్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ అధికార వైసీపీ ఓటమి వెనుక చాలా పెద్ద తతంగమే జరిగిందంటున్నారు. జగన్ కూడా దీనిపై సీరియస్ గానే ఉన్నారని తెలిసింది. బాధ్యులైన వారిని గుర్తించిన నేతలు వారి పేర్లను కూడా జగన్ కు వివరించినట్లు చెబుతున్నారు. అయితే చర్యలు ఎప్పుడు ఎలా తీసుకుంటారన్నది ఇంకా తేలకపోయినా వారికి సరైన సమయంలో గుణపాఠం చెప్పేందుకు జగన్ సిద్దమవుతున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ కేంద్రంగానే ఈ కుట్ర జరిగినట్లుగా వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో హైదరాబాద్, బెంగళూరులో టీడీపీ ముఖ్యులు కొందరు మంత్రణలు జరిపినట్లుగా చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంలో తొలి నుంచి ఇంటెలిజెన్స్ శాఖ పెద్దగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ శాఖకు చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను తేవాలని జగన్ తొలుత భావించారు. అయితే దీనికి కేంద్రం అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ప్రస్తుతమున్న సీతారామాంజనేయులు కూడా ఆషామాషి అధికారి కాదు. ఆయనకు ఇలాంటి విషయాలను పసిగట్టడం కొట్టిన పిండి. రాష్ట్రంలో ఏమాత్రం స్టడీ చప్పుడు లేకుండా తంతు అంతా పొరుగు రాష్ట్రాల్లో ముగిసేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. తాను ఉండవల్లిలోనే ఉంటే ఇంటెలిజెన్స్ అధికారులు అటువైపు చూడరని తెలుసు. ఈ నేపథ్యంలోనే తనకు నమ్మకమైన పారిశ్రామికవేత్తలను, పార్టీ నేతలను పంపి పనిని చక్కబెట్టినట్లుగా వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. ఆ 22 మందికి కోడ్స్ ఇచ్చారు. కోడ్స్ ప్రకారం ప్రాధాన్యత క్రమంలో వారు ఓటు వేయాల్సి ఉంది. ఆ 22 మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా ఉంచారు. అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలను గుర్తించి జగన్ స్వయంగా పిలిపించి మాట్లాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ముందుగానే బేరసారాలు జరిగిపోవడంతో జగన్ వద్ద తలూపిన నేతలు ఎన్నికల సమయానికి టీడీపీ వైపు మొగ్గు చూపారన్నది వైసీపీ నేతల విశ్లేషణలో వెల్లడైంది. కోర్టు ప్రకారం చూసి ఆ నేతలను గుర్తించిన వైసీపీ నాయకులు జగన్ కు నివేదిక అందించారు. అభ్యర్థిని పోటీకి నిలబెట్టారంటే దాని వెనుక చంద్రబాబు వ్యూహం ఉంటుందని ముందుగానే తెలిసినా ఆయన ఇక్కడే ఉండడంతో ఎవరు పసిగట్టలేకపోయారన్నది వైసీపీ నేతల భావన. చివరకు ఫలితం వచ్చిన తర్వాత కానీ అసలు విషయం తెలిసి రాలేదు. హైదరాబాదు, బెంగళూరులో జరుగుతున్న బేరసారాలను పసిగట్టలేకపోయారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీనిపై అధికారులపై కూడా వేటు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే పార్టీ ఓటమికి కారణమైన ఇద్దరిపైన తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారు. అయితే చర్యలకు దిగకుండా వారిపై ఎలా రివెంజ్ తీసుకోవాలన్నది కూడా తమ అధినేత ఆలోచిస్తే బాగుంటుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు.